राष्ट्र प्रजल भावितराल भविष्यत्तुनु दृष्टिलो उंचुकोनी मूसी नदिनि प्रक्षालन चेसि पुनरुज्जीविंप चेयालनि प्रभुत्वं निर्णयिंचिनट्लु एंपी चामल किरण कुमार रेड्डि वेल्लडिंचारु। सीओलु पर्यटनलो उन्न मंत्रुल बृंदंलो चामल किरण कुमार रेड्डि उन्नारु। सोल नगरंलो एदैते सेंट्रल बिजनेस एरियानो आ बिजनेस एरियालो उन्नाम इक्कड कुंगेचोन एदैते इप्पुडु ई रिवर्नि इक्कड कोरियालो पिलुस्तारो कोंगेचोन रिवर दर मन अभी एस्पेषली पन्द संवर नीचे रेन वाटर इकोचे वाटर इक प्रवाहम पिवर कल जरूर का मनमीजु मन महानगर यदि हैदराबाद मूसी ये विधाते हैदराबाद नड़ बोडी प्रवहित अला इकवर कोंगेचोन रिवर नड़ बोडी प्रवहिस्टी మీరు చూసినట్లయితే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఏదైతే ఈ రోజు మూసీని కూడా హైదరాబాద్ నగరం మధ్య నుంచి సరియైన ప్రవాహంతో ముందుకు పోయే విధంగా అలాగే ఏదైతే ఎస్టీపీలు పెట్టి అంటే ఈ వాటర్ కూడా ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్స్ అన్ని ఈ బిల్డింగ్స్ నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ ని కూడా ఎస్టీపీల ద్వారా క్లీన్ చేస్తూ ఆ వాటర్ అంతా కూడా ఈ రోజు ఈ యొక్క రివర్ లోకి వచ్చి ఇది ప్యూర్ వాటర్ అంటే పబ్లిక్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మీరు చూడొచ్చు। अगर चूस चाल मंद इक ईवनिंग वी इकर्चो जरूरत सो सेम रेवंत रेड्डी गारु मन भविष्य मन भावी तरह कोसम मन हैदराबाद नगरा तीर्चिदाल उदेश इलांट इंफ्रास्ट्रक्चर गुरी आये गतम पर्यटन वो चूचि यह बृंदा इकड़की पंपी चांग रिवर एला चेंचांग रिवर एलागैते उंदो सेम अदे विधंगा मन हैदराबाद मूसी मन तीर्चिदाल आलोचन तो मन अच्छे ముఖ్యంగా ఈ రివర్ కూడా ఒకప్పుడు 1900స్ లో ఎర్లీ 1900స్ లో ఇక్కడ ఇంత సిటీ డెవలప్ కానప్పుడు ప్రజలు ఇక్కడికి వచ్చి బట్టలు ఉతుక్కునేటోళ్ళని అవన్నీ జరుగుతుండేది కానీ తర్వాత వచ్చిన క్రమం ఏదైతే డెవలప్ అయినప్పుడు ఈ డ్రైనేజ్ రావడం వల్ల ఇక్కడ కూడా పరిస్థితులు బాలేని పరిస్థితి ఉండేది 2002 అంటే 20 ఏళ్ల క్రితం మెట్రోపాలిటన్ ఏదైతే సియోల్ మెట్రోపాలిటన్ అథారిటీస్ ఈ రివర్ ని ప్రక్షాళన చేయాలని ఒక ఆలోచన వచ్చి ఆ ప్రక్షాళన దిశగా ఈ రివర్ ని మళ్ళీ ప్రాపర్ గా అంటే ఏదైతే హాన్ రివర్ల నుంచి నీళ్లు కొని తీసుకొచ్చి ఇక్కడ కలపడము ఈ డ్రైనేజీల నుంచి వచ్చిన నీళ్ళను కూడా క్లీన్ చేసి ఇందులో కలిపి కంటిన్యూస్ లో ఉండి ఇది ఒక మంచి సుందరీకరణ అని ఏదైతే మాట మనం ఈ రోజు అందరూ మన ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు సుందరీకరణే కాకుండా ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా జరిగింది దీంతో పాటు టెంపరేచర్స్ కూడా ఈ రివర్ ఎప్పుడైతే కంటిన్యూస్ లో వచ్చిందో నగరంలో ఉన్న ఉష్ణోగ్రతలు కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్న రాష్ట్రపెట్టుంది పల్క జిల్లా పల్క మీద ఈ రిస్టోరేషన్ అనేది దీనివల్ల నగరానికి డెవలప్మెంట్కి నగరంలో ఉపాధి ఇక్కడి నుంచి అప్పుడు ఉన్నటువంటి రివర్ని ఏదైతే వాళ్ళు ఆ రోజు ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా పునరావాసం కల్పించకుండా కల్పించడమే కాకుండా ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు చూస్తుంది ఈ షాప్స్ అనేవి కూడా ఈ రివర్ని అయిన తర్వాత ఈ ఫుట్పాత్ పక్కన ఉన్నటువంటి చాలా మీరు అవుట్లెట్ చూడొచ్చు మెడికల్ షాపులు కానీ రెస్టారెంట్స్ కానీ అవుట్లెట్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత చాలా కంపెనీస్ రావడం ఈరోజు సౌత్ కొరియా నగరము ప్రపంచ దేశాలలోనే ఈ యొక్క సోల్ నగరం అనేది ఏషియాలోనే నెంబర్ వన్ నగరము భారత్ మన ప్రపంచంలో కూడా ఈరోజు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి నగరాలకు బీటుగా ఈరోజు మంచి పేరు సంపాదించుకుని ట్రిలియన్ ఎకనామీకి అందుబాటులో అంటే ట్రిలియన్ ఎకనామీ అనేది ప్రపంచంలోనే ప్రతి సిటీ కూడా ట్రిలియన్ ఎకనామీ లిస్ట్లో జాయిన్ కావాలనుకుంటుంది ఇది ట్రిలియన్ ఎకనామీ లిస్ట్లో కూడా జాయిన్ అయింది ఈరోజు మా బృందం అంతా ఇక్కడికి వచ్చి దీన్ని స్టడీ చేసి తెలంగాణలో కూడా అంటే మూసీని కూడా ఈ విధంగా ప్రక్షాళన చేసి మంచి ఉపాధి కల్పించి నగరానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను।